సో ఈరోజు ఏంటి అని అంటే మైఖేల్ రేమండ్ గురించి మాట్లాడదాం. రేమండ్ ఉన్నాడు కదా, మైఖేల్ రేమండ్. సో మైఖేల్ రేమండ్ దాని గురించి, మైఖేల్ రేమండ్ అసలు ఎవరు, ఇతని గురించి మనం కొద్దిసేపు తెలుసుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా. ఈయన ఎవరు అని అంటే, ఈ రేమండ్ ఎవరు అని అంటే, ఈయన ఫ్రెంచ్ పర్సన్. ఎవరమ్మీనా? ఫ్రెంచ్ పర్సన్. ఈ మైఖేల్ రేమండ్ అనే వ్యక్తి ఒక ఫ్రెంచ్ పర్సన్ అన్నమాట. ఈయన ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ మైఖేల్ రేమండ్ అనే వ్యక్తి ఎవరి దగ్గర పనిచేసేవాడు అని అంటే, బసాలత్ జంగ్ దగ్గర పనిచేసేవాడు. హీ వర్క్ విత్ ఎవరి దగ్గర అమ్మా? హీ వర్క్ విత్ బసాలత్ జంగ్. బసాలత్ జంగ్, బసాలత్ జంగ్ దగ్గర పనిచేసేవాడు. ఎవరు ఈయన? ఎలా పనిచేస్తుండే, లైక్ ఏ ఆర్మీ పర్సన్. ఎట్లా? లైక్ ఏ ఒక ఆర్మీ పర్సన్ లాగా పనిచేస్తుండే. ఎవరు? రేమండ్. గుర్తుంచుకోండి, 1779లో ఫ్రెంచ్ ఆర్మీకి హెడ్ అవుతాడు మన హీరో. ఎవరు? మైఖేల్ రేమండ్. ఒక ఫ్రెంచ్ ఆర్మీని బలంగా పటిష్టపరుస్తాడు అనమాట. ఈ ఫ్రెంచ్ ఆర్మీకి అధ్యక్షుడు అవుతాడు. ఎంతమంది సార్ అని అంటే, ఎంతమంది అంటే దాదాపు 15,000 మంది, 15,000 మంది ఆర్మీ పర్సన్స్ ఇతని దగ్గర ఉంటారు. దాని పేరు ఏం పేరు సార్? దేని పేరు? ఈ మైఖేల్ రేమండ్ యొక్క ఆర్మీ పేరు ఏం పేరు అని అంటే, ఏమని పెడతాడు అని అంటే అమ్మా, రేమండ్ ఫల్టాన్ ఆర్మీ. రేమండ్ ఫల్టాన్, ఫల్టాన్ ఆర్మీ. రేమండ్ ఫల్టాన్ ఆర్మీ. ఎంతమంది ఉంటారని చెప్పిన ఈ ఆర్మీలో? 15,000 మెంబర్స్ ఉంటారు. గుర్తుంచుకోండి. అయితేనమ్మా, ఈ రేమండ్ యొక్క బిరుదులు ఏమని చెప్పినమ్మా? రేమండ్ యొక్క బిరుదులు టైటిల్ ఏంది? ఏం లేదమ్మా టైటిల్. ముస్లిమ్స్ ఏమని పిలుస్తారని చెప్పి ఇతన్ని? మూసారాం, మూసారాం అంటారు. ఎవరు? ఛీ, హిందూస్. ముస్లిమ్స్ ఏమంటారు సార్ అని అంటే, మూసారహిం, మూసారహిం అని పిలుస్తారు. అయితే ఈయన, ఈ రేమండ్ అనే వ్యక్తి, ముస్లిమ్స్ ఏమంటారు అని చెప్పినా? మూసారహిం. హిందూస్ ఏమంటారు? మూసారాం. ఈయన ఎవరి దగ్గర పనిచేస్తుండే మొట్టమొదటిసారిగా? బసాలద్దెంగ్ దగ్గర పనిచేస్తుండే. బసాలద్దెంగ్, బసాలద్దెంగ్ చనిపోయిన తర్వాత, బసాలద్దెంగ్ ఎప్పుడు చచ్చిపోతారు? ఇన్ ద ఇయర్ 1786. ఎవరు చనిపోతారమ్మా? బసాలత్ జంగ్. బసాలత్ జంగ్ వాస్ డైడ్ ఆఫ్టర్ దిస్ డెత్. బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత హీ కేమ్ టు ద నిజాం. ఎవరి దగ్గరకు వస్తారమ్మా? హీ కేమ్ టు ద నిజాం అలీ ఖాన్. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్. ఎవరి యొక్క డెత్ ఆఫ్? బసాలత్ జంగ్ యొక్క డెత్ తర్వాత ఈయన ఎవరికి వస్తారు ఆఫ్టర్ ది డెత్ ఆఫ్? రేమండ్. రేమండ్ కేమ్ టు, కేమ్ టు ఎవరి దగ్గరకు వస్తారమ్మా? నిజాం అలీ ఖాన్ దగ్గరకు వస్తాడు. నిజాం అలీ ఖాన్ దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తారు? మన రేమండ్ వస్తాడు. గుర్తుంచుకోండి, రేమండ్ వస్తాడనమాట. ఆయన చనిపోయిన వెంటనే, 1786లో చనిపోయిన వెంటనే ఎవరి దగ్గరకు వస్తాడంటే, నిజాం అలీ ఖాన్ దగ్గర ఉండి, నిజాం అలీ ఖాన్కి నమ్మిన బంటులాగా రేమండ్ గారు పనిచేస్తూ ఉంటాడు. ఈ రేమండ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. అయితే చూడండి అమ్మా, 1795లో ఈయన ఏం కన్స్ట్రక్ట్ చేస్తాడు చెప్పాలి. ఈ కన్స్ట్రక్టెడ్ ద గన్ ఫౌండ్రీ బిల్డింగ్. ఏం ఫౌండ్రీ? గన్ ఫౌండ్రీ. గన్ ఫౌండ్రీ బిల్డింగ్ని ఎవరు? రేమాన్ కన్స్ట్రక్షన్ చేసేది ఏంది అని అంటే, గన్ ఫౌండ్రీ బిల్డింగ్. ఈ గన్ ఫౌండ్రీ బిల్డింగ్ ప్రెజెంట్ ఏంది అంటే, ఇట్ వాస్ ప్రెజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మనకి హ్యాబిట్స్లో కనిపిస్తూ ఉంటుంది ఏది, ఈ గన్ ఫౌండ్రీ బిల్డింగ్ ప్రెజెంట్ ఏంది అని అంటే, ఇది SBI. గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనమ్మా. మైఖేల్ రహీమ్ ఎప్పుడు చనిపోయిండో మీకు తెలుసు. పాప మీ మైఖేల్ రహీమ్ ఎప్పుడు చనిపోయిండు? సబ్సిడియరీ ఆఫ్ ఏలియన్స్ వచ్చిన సంవత్సరం ఏది? 1798. మైఖేల్ చనిపోయిండు. మైఖేల్ చనిపోయిన తర్వాత నిజాం అలీ ఖాన్ దగ్గర ఏమైపోయింది? సైన్యం అనేది లేదు, ఫ్రెంచ్ సైన్యం లేదు. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండు? లార్డ్ వెల్లెస్లీ ఏమి ఇంట్రడ్యూస్ చేసిండు? సబ్సిడియరీ ఆఫ్ ఏలియన్స్ అనేది ఏం చేసిండు? ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఇప్పుడు సచ్చినట్టు సబ్సిడియరీ ఆఫ్ ఏలియన్స్ తీసుకోవాలి. తీసుకుంటే అతను బ్రిటిష్ యొక్క సైన్యం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? నిజాం దగ్గర ఉంటుంది.
ఉంటుంది. సో ఫ్రెంచ్ వాళ్ళ ఆర్మీని మొత్తం త్రోలో చే మొత్తం ఫ్రెంచ్ వాళ్ళ ఆర్మీని మొత్తం తరిమేయనీకే సబ్సిడియర్ ఆఫ్ ఎలియన్స్ అనేది లార్డ్ వెల్లెస్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇన్ ద ఇయర్ 1798. ఈ 1798లోనే ఎవరు చనిపోతారు అని అంటే ఈ దురదృష్టం ఏమో కానీ రేమోండ్ వాస్ డైడ్. రేమోండ్ ఏమవుతారమ్మా? రేమోండ్ వాస్ డైడ్, చచ్చిపోతాడు పాపం రేమండ్ అనే చనిపోతుంది. ఇతని యొక్క సమాధి ఏడ ఉంది సార్? రేమండ్ యొక్క టూమ్స్, ఇతని యొక్క టూమ్ ఏడు ఉంది అంటే మలక్పేట్లో ఉంటుంది. ఏడుంటుందమ్మా? మలక్పేట్లో ఉంటుంది. మలక్పేట్లో ఆసమ్ ఘాట్ దగ్గర ఉంటుంది. మలక్పేట్లో ఏడుంటుంది? ఆసమ్ ఘాట్. ఈ ఆసమ్ ఘాట్ దగ్గర ఉంటుంది. ఓకేనమ్మా. ముసూరాబాగ్, ముసూరాబాగ్ అని ఉంది కదా, ముసూరాబాగ్ అనేది ఈయన పేరు మీదే కన్స్ట్రక్ట్ చేశారు కదా చనిపోయినాక. ముసారాంబాగ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, ముసారాంబాగ్, ముసారాంబాగ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హిస్ నేమ్. ఇన్ హిస్ నేమ్ ఈయన పేరు మీదనే ఏమొస్తుంది అంటే ముసారాంబాగ్ అనేది వస్తుంది హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈయన చనిపోయిన తర్వాత. ఓకేనమ్మా, రైట్. ఇది రేమండ్కి సంబంధించింది అనమాట. నిజాం అలీ ఖాన్ ఏమేం కన్స్ట్రక్షన్ చేసిండో చూద్దాం. నిజాం అలీ ఖాన్ యొక్క కన్స్ట్రక్షన్స్, నిజాం అలీ ఖాన్ ఏమేం కన్స్ట్రక్షన్ చేసిండో చూద్దాం. కట్టడాలు, కన్స్ట్రక్షన్స్ ఏమేం చేసిండు నిజాం అలీ ఖాన్? మోతీ మహల్ ఒకటి ఏందమ్మా? మోతీ మహల్, మోతీ మహల్ ఒకటి. రెండవది ఏంది సార్ అంటే గుల్షన్ మహల్, గుల్షన్ మహల్. మూడవది ఏంది సార్ అని అంటే రోషన్ మహల్, రోషన్ మహల్. ఒకటి మోతీ మహల్, రెండవది గుల్షన్ మహల్, మూడవది ఏందమ్మా? సారీ, మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్. ఇవన్నీ ఎవరు కట్టించారు అని అంటే, ఇవన్నీ ఎవరు కట్టించారు అంటే నిజాం అలీ ఖాన్ కట్టించారు. ఇది నిజాం అలీ ఖాన్ గురించి అన్నమాట. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, నిజాం అలీ ఖాన్ యొక్క సమకాలికులు ఎవరు సార్? ఇక్కడ ఈ రాజ్యంలో, నిజాంలో, నిజాం రాజ్యంలో, ఆసఫ్ జైస్ రాజ్యంలో నిజాం అలీ ఖాన్ పరిపాలిస్తుంటే ఈ పక్క రాజ్యంలో ఎవరు పరిపాలిస్తున్నారు సార్ అని మీకు డౌట్ రావాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క సమకాలికులు ఎవరో నేను చెప్తా చూడు. ఎవరి యొక్క సమకాలికులు? నిజాం అలీ ఖాన్ యొక్క సమకాలికులు అంటే కాంటెంపరీ కింగ్స్, కాంటెంపరీ కింగ్స్ అన్నమాట. ఈ కాంటెంపరీ కింగ్స్ ఎవరెవరో చూసుకుందాం చూడండి అమ్మా. ఫస్ట్ మరాఠా రాజ్యంలో ఎవరెవరు ఉండో చూద్దాం. మరాఠాలో ఎవరుండే? ఒకటవ మాధవ, ఒకటవ మాధవరావు, ఒకటవ మాధవరావు ఉండే మీకు తెలుసు. ఒకటవ మాధవరావు తర్వాత ఏమొస్తుంది? ఒకటి తర్వాత రెండు పెట్టండి. రెండవ మాధవ రావు వస్తాడు. తర్వాత ఎవరు సార్ అని అంటే రెండవ బాజీరావు, రెండవ బాజీరావు. వీళ్ళందరూ ఎవరు సార్ అంటే వీళ్ళు ఎవరి యొక్క అమ్మ? నానా పద్మానిస్ కూడా ఉంటాడు. నానా పద్మావస్, పద్మావిస్, నానా పద్మావిస్, పద్మావిస్, నానా పద్మావిస్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ ఎవరు అని అంటే సమకాలికులు మరాఠా రాజ్యంలో. ఇప్పుడు మరాఠా రాజ్యం ఉంది, తర్వాత ఇంకే రాజ్యం ఉంది సార్ అంటే మైసూరు కూడా ఉంది. ఈ మైసూరులో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. మీకు చూడండి అమ్మా, కనిపిస్తుందా ఈ మైసూరు పాకులు ఎవరున్నారు చూద్దాం. ఈ మైసూరు రాజ్యంలో ఒకళ్ళు ఎవరు మీకు తెలుసు? హైదర్ అలీ. ఒకళ్ళు ఎవరు? హైదర్ అలీ. రెండవది ఏంది? టిప్పు. నువ్వు హోటల్కి పోతే ఏమిస్తావు? టిప్పిస్తావు కదా, అదే టిప్పు సుల్తాన్, టిప్పు సుల్తాన్ ఉండే అన్నమాట. వీళ్ళు సమకాలికులు గుర్తుంచుకోండి. మళ్ళీ బ్రిటిష్, బ్రిటిష్ గవర్నర్లు ఎవరు ఉన్నారని అడుగుతారు. మళ్ళీ బ్రిటిష్ గవర్నర్స్ ఎవరు మీకు తెలుసు? అందరికీ చెప్పండి. ఒకతను రాబర్ట్ క్లైవ్. ఒకతను ఎవరమ్మా? రాబర్ట్ క్లైవ్. రెండో అతను ఎవరు అంటే వారెన్ హెస్టింగ్, వారెన్ హెస్టింగ్, హెస్టింగ్స్. మూడోది ఎవరు అని అంటే మన లార్డ్ వెల్లెస్లీ. వీళ్ళందరూ ఎవరు సార్ అని అంటే, వీళ్ళందరూ ఎవరు సార్ అని అంటే బ్రిటిష్ గవర్నర్స్ అన్నమాట. మరాఠాలో రెండవ మాధవరావు, రెండవ మాధవరావు, ఒకటవ మాధవరావు, రెండవ బాజీరావు, నానా పద్మావతిస్, మైసూర్లో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. అండ్ గవర్నర్స్ ఎవరు సార్ అని అంటే రాబర్ట్ క్లైవ్, వారెన్ హెస్టింగ్స్ అండ్ మన లార్డ్ వెల్లెస్లీ. అయిపోయాయి. వార్స్ ఏమన్నా జరిగినాయి సార్ ఈయన కాలంలో అంటే, ఈయన కాలంలో జరిగిన వార్స్ కూడా రాసుకోండి ఒక దగ్గర.
వార్స్. ఒకటి ఏం జరిగిందమ్మా, నాలుగో మైసూర్ చాలా జరిగినాయి. నాలుగో మైసూర్ ఆంగ్లో వార్ జరిగి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని నాలుగు నాలుగు మైసూర్ వార్స్ ఆంగ్లో మైసూర్ వార్స్ జరుగుతాయి నిజాం అలీ ఖాన్ ఉన్న కాలంలో. ఇంకా ఏం జరుగుతాయి, ఆంగ్లో మైసూర్ వార్స్ ఆంగ్లో మైసూర్ వార్స్ ఇంకేం జరుగుతాయమ్మ, రెండో ఆంగ్లో మరాఠా వార్ ఆంగ్లో మరాఠా వార్ వందవాసి యుద్ధం. ఈ వందవాసి యుద్ధంతోనే ఫ్రెంచ్ వాళ్ళు మొత్తం ఫయారు పాపం. వందవాసి వార్ యొగీ వార్లు జరిగినాయి గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, ఏ వార్లు, యొగీ వార్లు జరిగినాయి. ఎవరి యొక్క కాలంలో, నిజాం అలీ ఖాన్ యొక్క కాలంలో. ఇది నిజాం అలీ ఖాన్ యొక్క గురించి. ఈయన తర్వాత, నిజాం అలీ ఖాన్ తర్వాత మనకు వచ్చే రాజు ఎవరు అని అంటే అమ్మ, నిజాం అలీ ఖాన్ తర్వాత నిజాం అలీ ఖాన్ తర్వాత మనకు వచ్చే రాజు ఎవరు అని అంటే సికిందర్ జా. ఎవరు? సికిందర్ జా. సికిందర్ జా. ఈ సికిందర్ జా యొక్క టైం పీరియడ్ ఎంత, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అని అంటే 1803 నుంచి 1829 వరకు. సికిందర్ జా గుర్తుంచుకోండి. ఏం పేరమ్మా? సికిందర్ జా అన్నమాట. ఓకే, సికిందర్ జా. సో ఈ సికిందర్ జా అంటే ఎవరు, ఈయనని ఏమంటారు అని అంటే అమ్మా, సికిందర్ జా అనే వ్యక్తి ఎవరో కాదు, ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంది అని అంటే, ఈయన యొక్క ఒరిజినల్ నేమ్, సికిందర్ జా యొక్క ఒరిజినల్ నేమ్ ఏమిటి? నిజాం అలీ ఖాన్కి ఇద్దరు కొడుకులు ఉన్నారని చెప్పిన కదా మీకు, ఒక అతను అలీ జా, రెండో అతను సికిందర్ జా అని. అలీ జా చచ్చిపోతాడు కదా జైల్లో, సో రెండో అతను ఎవరు అంటే సికిందర్ జా. ఈ సికిందర్ జాన్ ఏమవుతాడు అంటే రాజు అవుతాడు అనమాట. ఇతన్ని ఏమంటారు అని అంటే మూడవ ఆసఫ్ జాన్ కూడా అంటారు. ఇతన్ని ఏమంటారు అమ్మా, మూడవ నిజాం, థర్డ్ నిజాం అని కూడా అంటారు. ఎన్నో నిజాం అంటారు, థర్డ్ నిజాం అంటారు, లేదా మూడవ ఆసఫ్ జా అని కూడా అంటారు. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటారు. మీరు మనం ఏమని పెట్టాలంటే, మీర్. అక్బర్ అలీ ఖాన్. మీర్ అక్బర్ అలీ ఖాన్ అని అంటాం. ఎవరి యొక్క ఒరిజినల్ నేము, సికిందర్ జా యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే మీర్ అక్బర్ అలీ ఖాన్. ఇతన్ని ఏమంటారు అని అంటే మూడవ నిజాం. అండ్ ఈయన థమ్స్అప్ అంటే తెలుసు, ఈయన థమ్స్అప్లు అంటే బాగా ఇష్టం, తాగుతారు అనుకుండేరు. థమ్స్అప్ అంటే ఈయనకు చదువు రాదనమాట. హీ డిడ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఉన్న నిజాంసులలో ఎవరు నిరక్ష్యరాస్యుడు అని అంటారు కదా తెలుగులో, నిరక్ష్యరాస్యుడు. హీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఉన్న నిజాంలలో నేనని చదువుకోలేడు, నాట్ ఎడ్యుకేటెడ్. పాపం చదువుకోనందుకు ఈయనని మోసం చేస్తారు అందరు, నాట్ ఎడ్యుకేటెడ్. ఓకేనమ్మా. ఇతని యొక్క సమకాలీకులు మొఘల్ కింగ్ ఎవరు అంటే రెండవ ఆలం షా అనమాట. ఇప్పుడు చూడండి, ఈయన కాలంలో ఏం జరుగుతుంది అంటే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మ ఈయన కాలంలో, సారీ మూడవ అంటున్నా, రెండవ ఆంగ్లో మరాఠా వార్ జరుగుతుంది 1803లో. 1803 నుంచి 1805 ఈ మధ్య కాలంలో. ఇప్పుడు చూడండి, రెండవ ఆంగ్లో మరాఠా వార్లో ఎవరెవరు ఉంటారు అంటే, కొట్టుకోవాలంటే ఇద్దరు కావాలని చెప్పిన కదా, ఎవరెవరు చూడండి. మరాఠాలో రెండవ బాజీరావు ఉంటాడు. రెండవ బాజీరావు వింటూ మరాఠా సర్దార్స్కి జరుగుతుంది. ఎవరికి? ఆ మరాఠాలోనే ఉండే మరాఠా సర్దార్స్. అయితే ఇప్పుడు ఈ రెండవ బాజీరావుకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు చూడండి. ఈ రెండవ బాజీరావుకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని అంటే, ఒకటి బ్రిటిష్, రెండవది ఎవరు అని అంటే మన నిజామ్స్. ఏం చేస్తారమ్మా? సపోర్ట్ చేస్తారు. ఎవరెవరు చేస్తారు? ఒకటి బ్రిటిష్, ఒకటి నిజామ్స్ అన్నమాట. ఓకేనా, గుర్తుందా లేదా? ఒకటి ఎవరు? బ్రిటిష్, ఒకటి నిజాం. అయితే ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అప్పుడు చూడండి, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి చెప్తున్నా, బ్రిటిష్ సైన్యం మరియు నిజాం సైన్యం ఏం చేస్తుంది అని అంటే హెల్ప్ చేస్తుంది రెండవ బాజీరావుకి. అయితే మన నిజాం సైన్యం ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది.
అది కాక తక్కువనే కాక నిజాం సైన్యం ఏం చేస్తుంది అంటే షెట్ల కింద వండుకొని ఉంటారు. ఏ ఆమె ఎట్లయినా మనమే గెలుస్తాం, ఇంకా బ్రిటిష్ ఆర్మీ ఉంది కదా మనకేమి కదా అది ఇది అని చెప్పి నిజాం ఆర్మీ అనేది సరిగా పార్టిసిపేట్ చేయరు. నిజాం ఆర్మీ అనేది సరిగా పార్టిసిపేట్ చేయరు దేంట్లో, ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో. అయితే ఇప్పుడు చూడండి అమ్మ, కానీ గెలిచేది రెండవ బాజీరావే గెలుస్తాడు, కానీ నిజాం ఆర్మీ అనేది అంత పార్టిసిపేట్ చేయరు. సరే నిజాం ఆర్మీ ఎక్కువ మంది రారు, దానివల్ల ఏం చేస్తారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే లార్డ్ వెల్లెస్లీ, బ్రిటిష్ గవర్నర్ అయిన లార్డ్ వెల్లెస్లీ పనిష్మెంట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు పనిష్మెంట్? నిజామ్స్ గవర్నమెంట్కి ఇస్తాడు. ఏమని ఇస్తాడు అని అంటే పర్మినెంట్గా ఏం పే చేయాలి, పర్మినెంట్గా ఏం వేయాలి అంటే పాష్ కాక్స్ ట్యాక్స్ని పర్మినెంట్గా పే చేయాలి. అంటే పర్మినెంట్గా మీరు మాకు పాష్ కాక్స్ అనే ట్యాక్స్ని పర్మినెంట్గా పే చేయాలి, ఒకవేళ చేయకపోతే మీకు ఉంటుంది రో చూడండి రో అని చెప్పి సరే సరే చేస్తామని చెప్తారు. ఎవరు చెప్తారు మన నిజాం వాళ్ళు అంటారు. సరే మా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఇంకా మీరు వేసిన పెనాల్టీ, మీరు వేసిన ట్యాక్స్ నేను కడతాం, పర్మనెంట్గా కడతామని చెప్పి ఒప్పుకుంటారు. నిజాం ఆర్మీ పార్టిసిపేట్ సరిగా చేయదు. అయితే ఇప్పుడు చూడండి, అయితే రెండవ బాజీరావు ఏం చేస్తాడు అని అంటే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం గెలిచిన తర్వాత రెండవ బాజీరావు ఉంటాడు కదమ్మా, రెండవ బాజీరావు క్యాన్సల్దా, వీళ్ళు ఏ తరతరాలుగా ఏ ట్యాక్స్ కట్టుకొని వస్తారు, వీళ్ళు చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ కడుతున్నారు కదా, రెండో బాజీరావు ఏం చేస్తారంటే క్యాన్సల్ ద చౌత్ ట్యాక్స్. ఏం ట్యాక్స్ అమ్మా? చౌత్ అండ్ సదేశ్ ట్యాక్స్ టు నిజాం. ఏందమ్మా నిజాం, అర్థమవుతుందమ్మా? చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ని ఏం చేస్తారు అని అంటే క్యాన్సల్ చేసేస్తాడు. ఎవరు చేసేస్తారు? మన మరాఠా అయిన రెండవ బాజీరావు ఏం చేస్తారు అని అంటే క్యాన్సిల్ అవుతుంది. ఎవరి కాలంలో చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ రద్దు చేయబడిందంటే సికిందర్ జా టైం పీరియడ్లో. ఎందుకంటే రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో మన హీరో సికిందర్ జా నిజాం మరాఠాస్కి సపోర్ట్ చేసింది కాబట్టి చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ని ఏం చేసారు అంటే రద్దు చేసారు, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, రైట్. దీని తర్వాత మళ్ళీ ఏమవుతుంది సార్ అని అంటే ఇప్పుడు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంకి వెళ్దాం. ఈ మూడవ ఆంగ్లో మరాఠా వారి ఎప్పటిదాకా జరిగిందంటే 1817 to 1818 ఈ మధ్య కాలంలో జరిగింది. కానీ ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి ఎవరు సపోర్ట్ చేయలేరు అని అంటే సికిందర్ జా అనేవాడు సపోర్ట్ చేయలేడు. సికిందర్ జా వాస్ నాట్ సపోర్టెడ్ టు థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. సికిందర్ జా సపోర్ట్ చేయలేడు. అసలు ఎందుకు సికిందర్ జా సపోర్ట్ చేయలేరు ఇప్పుడు చూసుకుందాం మనం. ఎందుకు చేయలేరు? రెండోదానికి చేసిండు, కానీ మూడోదానికి ఎందుకు చేయలేడు అంటే నేను చెప్తా చూడండి అమ్మా. ఎందుకు అని అంటే ఇదే ఇయర్ది 1817లో ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు ఏంది అంటే పిందరిల్లా వార్. ఈ పిందరిల్లా వార్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఏడ జరుగుతుంది అని అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఈ పిందరిల్లా యుద్ధం అనేది జరుగుతుంది పక్కన రాజ్యంలో. అయితే ఈ పిందరిల్లా యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు సార్ అని అంటే సికిందర్ జా. కనిపిస్తుంది బోర్డు? కనిపిస్తుంది నాకు తెలుసు. సికిందర్ జా ఇంటూ పిందరిల్లా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సికిందర్ జా పిందరిల్లా వాళ్ళని కొడితే పిందరిల్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉరుక్కుండు ఎవరి దగ్గరకు పోతారు అని అంటే మన మరాఠా రాజు దగ్గరికి వెళ్తారు. మరాఠా రాజు ఎవరు ఉంటారు అప్పుడు? రెండో బాజీరావు ఉంటారు. సో ఇప్పుడు పిందరిల్లకి హెల్ప్ చేసేది ఎవరు అని అంటే హెల్ప్ చేసేది రెండవ బాజీరావు. ఈ రెండవ బాజీరావు ఏం చేస్తారంటే ఈ పిందరిల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే మనోడు ఏం చేస్తారు అని అంటే ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి సపోర్ట్ చేయరు. ఓకేనమ్మా, గుర్తుంచుకోండి, బాజీరావుకి సపోర్ట్ చేయరు. చూడండి, ఓకేనమ్మా. అయితే ఈ పిందరిల్ల యుద్ధంలో మన సికిందర్ ఏం చేస్తాడు అని అంటే రసల్స్. ఈ యుద్ధంలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే రసల్స్ బ్రిగేడ్
బ్రిగేడ్ రసెల్స్ బ్రిగేడ్ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది. రసెల్స్ బ్రిగేడ్ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనమ్మా, ఇదే టైం పీరియడ్లో మనకి ఏం కంప్లీట్ అవుతుంది? ఈ రసెల్స్ బ్రిగేడ్. ఓకేనమ్మా, రసెల్స్ బ్రిగేడ్ ఆర్మీ. ఓకేనమ్మా, రైట్. ఈయన టైం పీరియడ్లోనే ఏం కంప్లీట్ అవుతుంది సార్ అంటే, 1808లోనే ఈయన టైం పీరియడ్లోనే ఏం కంప్లీట్ అవుతుంది అంటే, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ కంప్లీట్ అవుతుంది. ఎవరి కాలంలో కంప్లీట్ అవుతుంది? సికిందర్ జా టైం పీరియడ్లో. ఏం కంప్లీట్ అవుతుంది అంటే, 1808లో బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఈ 1808లో ఏమైపోతుంది? కంప్లీట్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. దీని తర్వాత మనం ఏం చెప్పుకుందాం సార్ అని అంటే, ఇప్పుడు చెప్తా చూడండి, 1806లో ఏం జరిగిందమ్మా? మళ్ళీ 1806లో ఏం జరిగింది? సికిందర్ జా వాజ్ కన్స్ట్రక్టెడ్ ద సికింద్రాబాద్. సికిందర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? సికిందర్ జా. సేయర్ ఈ 1800 సికింద్రాబాద్ సికిందర్ జా రెండు టైమ్స్ ఉన్నాయి చూడు. సికింద్రాబాద్ కన్స్ట్రక్ట్ చేసినోనికి చదివే రాదంట, సికింద్రాబాద్ కట్టినోనికి చదివే రాదంట, సికిందర్ జాకి ఏం రాదంట? చదువు రాదు, అదొకటి గుర్తుంచుకోండి. రైట్ అన్నమాట. ఓకే, 1808లో ఫస్ట్ టైం ఏందమ్మా? ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ద మింట్ ఆఫీస్. ఏం ఆఫీస్ అంట? మింట్ ఆఫీస్. 1808లో మొట్టమొదటిసారిగా మింట్ ఆఫీస్ అనేది వచ్చింది. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వచ్చింది చూడండి అమ్మా, మింట్ ఆఫీస్ అనేది. మింట్ ఆఫీస్ అంటే ఏందని వచ్చు? నాణ్యాల ముద్రణ కాయిన్స్ మేకింగ్. ఓకేనమ్మా, ఒక ఆఫీస్, కాయిన్స్ మేకింగ్ ఆఫీస్ అన్నమాట. బై సికిందర్జా. మళ్ళీ ఈయన కాలంలోనే ఏమొచ్చింది సార్ అంటే, 1811లో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, 1811లో ఏమొచ్చింది అని అంటే, మనకి విలియం అండ్ ఫార్మా కో కంపెనీ అనేది వచ్చింది చూడండి అమ్మా. 1811లో విలియం అండ్ ఫార్మా అండ్ కో కంపెనీ అనేది మనకు వచ్చింది. చెప్తా దాని గురించి, అది ఏందో, ఇది ఏంది అని అంటే, ఇది లోన్లు ఇచ్చేది, లోన్లు ఇస్తుంది బిజినెస్లకి, దేనికైనా, బ్యాంకింగ్ సంస్థ లాంటిది, ఇది బ్యాంకింగ్ది. 1812లో అత్తాపూర్లో ఏమవుతుంది తెలుసా? ఎట్ అత్తాపూర్ రామాలయం అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఏంది? రామాలయం కన్స్ట్రక్టెడ్. 1812లో అత్తాపూర్లో రామాలయం అని కన్స్ట్రక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి అమ్మా, ఈ రామాలయం వాజ్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ అని అడుగుతాడు. ఈ 1812లో అత్తాపూర్లో కట్టబడిన రామాలయం కట్టింది ఎవరు అని అంటే, భవానీప్రసాద్ ఏం కడతారు అని అంటే, రామాలయం కడతారు. ఎవరి యొక్క టైం పీరియడ్లో అంటే, మన సికిందర్ జా యొక్క టైం పీరియడ్లో ఏం కడతారు అని అంటే, ఈ రామాలయం అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. చేసింది ఎవరు సార్ అని అంటే, భవానీప్రసాద్ అండ్ ఐ మీన్ చేసింది అంటే కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అని అంటే, భవానీప్రసాద్, గుర్తుంచుకోండి. అండ్ అయితేనమ్మా, మనోడు రామాలయం కడతాడు కానీ లోపల రాముని యొక్క విగ్రహం చేపియాడు. అయితే ఈ రాముని యొక్క విగ్రహం చేయించింది ఎవడు అని అంటాడు, ఆ స్టాచ్యూని ప్రిపేర్ ఎవరు ఇచ్చిర్రు అని అంటే, రామ స్టాచ్యూ వాజ్ గివెన్ బై వాజ్ గివెన్ బై హూమమ్మ? రాజా సోమ భూపాలుడు. ఎవరినా? రాజా సోమ భూపాలుడు. ఈయన ఎవరు అని అంటే, గద్వాల్ యొక్క అధిపతి, గద్వాల్లో ఒక రాజప్రతినిధి, రాజ రూలర్ ఈయన, గద్వాల్లో ఒక రాజప్రతినిధి. ఈయననే ఇస్తారు రాజ సోమ భూపాలుడు.
ఓకేనా? మళ్ళీ గద్వాల కోట కట్టింది ఈయన అనుకుండేరు. కాదు, గద్వాల కోట ఎవరు కట్టిరో చెప్తే చూడండి అమ్మా. గద్వాల కోట కన్స్ట్రక్టెడ్ బై ఎవరు కట్టిరు? గద్వాల కోట పెద్ద రాజ సోమభూపతి, ఈయన చిన్న రాజ సోమభూపతి. ఎవరు కట్టిరంట? పెద్ద రాజా సోమ భూపాలుడు. భూపాలుడు గుర్తుంచుకోండి, లేకుంటే నల్ల రాజా అని కూడా అంటారు ఈయన. ఎవరు? పెద్దరాజా సోమభూపతి మరియు లేదా నల్ల రాజా అని కూడా పిలుస్తారు. గద్వాల కోటని కట్టిందమ్మ, గద్వాలు కోటని కట్టింది. గారుంద సినిమాలు ఉంటుంది కదా, గద్వాల కోట గట్లు ఉండదు రియల్గా, గద్వాల కోట. సరేనా? సో ఇట్లా అయిందనమాట. అది కట్టించింది రామాలయం కట్టించింది ఎవరు అంటే భవానీ ప్రసాద్. దానికి విగ్రహాన్ని స్టాచ్యూ ఎవరిచ్చారు ఆ టెంపుల్కి అని అంటే మనం ఏమని చెప్పాలి అమ్మ? సోమ భూపాలుడు అని చెప్పాలి. గద్వాల కోట కట్టింది ఎవరంటే పెద్ద సోమ భూపాలుడు అని పెట్టాలి. ఓకేనా? పెద్ద రాజ సోమ భూపాలుడు అని పెట్టాలి. ఓకేనమ్మా? ఈయన కాలంలోనే 1815లో ఏమి కట్టబడింది చెప్పండి. అంటే 1815 అని అంటే ఇక 1813 నుంచి పడితే 18 ఈ మధ్య కాలంలో అన్నమాట. ఉజ్జయిని మహాకాళి మందిరం కట్టబడింది. ఏం మందిరం అంట? ఉజ్జయిని, ఉజ్జయిన్, ఉజ్జయిన్ మహంకాళి, మహంకాళి టెంపుల్. ఉజ్జయిని మహంకాళి, మహంకాళి టెంపుల్ అనేది కట్టబడింది ఎక్కడ సార్ అని అంటే సికింద్రాబాద్లో. గుర్తుంచుకోండి అమ్మ. సో ఇది ఎవరు కట్టిర్రు? ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనేది ఎవరు కట్టిర్రు? ఎందుకు కట్టిర్రు? దేనికి కట్టిర్రు అసలు? అయితే చూడండి అమ్మ, ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనేది కట్టింది ఎవరు అని అంటే సూరేటి. ఏం పేరమ్మాయిన పేరు? సూరేటి అపయ. సూరేటి అపయ, అప్పయ్య, సూరేటి అప్పయ్య అన్నమాట. ఈయన ఉజ్జయినిలో ఏడ పని చేస్తుంది? ఒక ఆర్మీ ఆఫీసర్. ఏం ఆఫీసర్ ఈయన? ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట. ఎవరు? ఉజ్జయినిలో ఈ సూరేటి అప్పయ్య అనే వ్యక్తి ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇతను ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అని ఎక్కడ ఉంది అంటే సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గట్టి వెనుకకు పోతే కనిపిస్తుందిలే కానీ మనకి. అయితే దీనికి ఉజ్జయిని అని ఎందుకు వచ్చింది పేరు అని అంటే ఇతను సూరేటి అప్పయ్య అనే వ్యక్తి ఉజ్జయినిలో మన నార్త్ ఇండియాలో ఏం చేస్తుండు అని అంటే ఆర్మీ ఆఫీసర్ అనమాట. ఒకసారి ఉజ్జయినిలో ఏ టెంపుల్కి వచ్చిండు అని అంటే ఉజ్జయినిలో మహంకాళి టెంపుల్కి వచ్చిండు. వచ్చి ఏమని మొక్కుకుంటాడు అని అంటే యాక్చువల్లీ ఏం మొక్కుకుంటాడు అంటే అంతకన్నా ముందు స్టోరీ ఏంది అని అంటే ఊరికి పోదామనుకుంటాడు హైదరాబాద్, ఇలా సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్ పోదాం, ఆగు మా అమ్మని మా నాన్నని చూద్దాం ఆగు అని అనుకునేసరికి సికింద్రాబాద్ అంతా కలరాతో నిండిపోతుంది. మొత్తం కలరా వస్తుంది అనమాట. కలరా అంటే చాలా డేంజర్. ఇప్పట్లో కొన్ని రోగాలకు ఎలా అయితే మందులు లేవో అలా అప్పట్లో ఈ కలరాకి మందులు లేవన్నమాట. సో ఇప్పుడు ఈ సూరేటి అప్పయ్య ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గరికి వచ్చి ఏమని దండం పెట్టుకుంటాడంటే, అమ్మా నువ్వు కానీ మీరు కానీ సికింద్రాబాద్లో కలరా మొత్తం తీసేస్తే నీకు ఏషియన్ పెయింట్స్తో ఒక గుడి కట్టిస్తానమ్మా, ఒక మంచి పెయింట్ వేపించి కట్టిస్తా, నీకు ఒక పెద్ద గుడి కట్టిస్తా అని మొక్కుకుంటాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ దేవత వింటదన్నమాట. ఏ దేవత? మహంకాళి దేవత విని అప్పుడు ఏమవుతుంది అని అంటే హైదరాబాద్లో, ఐ మీన్ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏమవుతుంది అని అంటే కలరా మొత్తం నశించిపోతుందంట. అప్పుడు మనోడు మేలుకొని సికింద్రాబాద్కి వెంటనే వచ్చి, నేను ఆ రోజు ఉజ్జయిని టెంపుల్లో అమ్మవారికి మొక్కినందుకే ఈరోజు ఇలా కలరా పోయింది కాబట్టి అమ్మగారికి చెప్పినట్టే నేను ఒక గుడి కట్టిస్తా కాబట్టి, గుడి కట్టించి మంచి పెయింటింగ్లు చేపిస్తా కాబట్టి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనేది కట్టబడింది 1813 నుంచి 15 మధ్య కాలంలో అనమాట. కట్టింది ఎవరు సార్ అంటే సూరేటి అప్పయ్య. ఈ సూరేటి అప్పయ్య అనే వ్యక్తి దేంట్లో పనిచేస్తాడు సార్ అని అంటే ఈయన ఒక ఆర్మీ, ఏందమ్మా ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట. ఎక్కడ సార్ అని అంటే నార్త్ ఇండియాలో వర్క్ చేస్తాడు. ఉజ్జయిన్లోనే పనిచేసుకోడు అనుకోండి. కలరా వల్లనే, ఈ కలరా పోయినందుకు వల్లనే, ఎందుకు
ఎందుకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కట్టిర్రు అని అంటే కలరా అనేది సికింద్రాబాద్లో ఉంది, ఆ కలరా అనేది మొత్తం పోయింది కాబట్టి మన సూరేటి అప్పయ్య ఏం చేస్తాడు అని అంటే మహంకాళి టెంపుల్ని కడతాడు. ఇది గుర్తుంచుకోండి అధ్యక్ష, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. 1816లో మనకి ఏమొస్తుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, రసల్స్ ఆర్మీ. ఏమొస్తుంది? రసల్స్ ఆర్మీ అకాడమీ. రసల్స్ ఆర్మీ అకాడమీ. ఈ రసల్స్ ఆర్మీ అకాడమీ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే 1816లో వస్తుంది అన్నమాట. ఈ రసల్స్ ఆర్మీ అకాడమీ అనేది దీని యొక్క స్థాపకుడు ఎవరు సార్, దీని యొక్క ఫౌండర్ ఎవరు సార్ అని అంటే హెన్రీ రసల్. ఎవరమ్మా? హెన్రీ రసల్. అండ్ ఎవరు అని అంటే అండ్ చందూలాల్. ఇంకెవరమ్మా? చందూలాల్. ఓకేనా? ఈ రసల్స్ ఆర్మీ అకాడమీ యొక్క హెడ్ ఎవరు అంటే హెన్రీ రసల్ అండ్ చందూలాల్ అనమాట. గుర్తుంచుకోండి వీళ్ళిద్దరు అనమాట రసల్స్ ఆర్మీ అకాడమీకి. అయితే ఇప్పుడు దీని పేరు ఎలా మారబడుతుంది అని అంటే చందూలాల్ కూడా దీనికి పార్ట్నర్షిప్ ఉండు కాబట్టి రసల్స్ బ్రిగేడ్ ఆర్మీ అని అంటారు. ఏమంటారమ్మా? రసల్స్ బ్రిగేడ్. రసల్స్ బ్రిగేడ్ ఆర్మీ ఫోర్స్. రసల్స్ బ్రిగేడ్ ఆర్మీ ఫోర్స్ అని అంటారు. ఫౌండర్ ఎవరు? హెన్రీ రసల్ అండ్ చందూలాల్. ఎప్పుడు వస్తుంది? ఈ 1860లో వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ ఫీడియేటర్స్ ఎవరు? మొఘల్స్లో ఎవరు ఫీడియేటర్స్? ఇతని యొక్క ఫీడియేటర్స్ ఎవరు? మొఘల్స్లో ఏ రాజులు ఉన్నారు అని అంటే రెండవ ఫీడియేటర్స్ అంటున్నా, సారీ అమ్మ, కాంటెంపరీ అంటే మొఘల్స్ యొక్క ఫీడియేటర్స్ కూడా ఇల్లే, కాంటెంపరీ కూడా ఇల్లే. రెండవ ఆలం షా. రెండవ అక్బర్. ఓకేనా? రెండవ ఆలం షా, రెండవ అక్బర్, వీళ్ళిద్దరు ఎవరు అని అంటే సమకాలీకులు. ఎవరి యొక్క సమకాలీకులు? సికిందర్ జా యొక్క సమకాలి. ఈ రెండవ అక్బర్ గురించి చెప్పాలంటే రాజారా మోహన్ రాయ్కి రాజా అనే బిరుది ఇచ్చింది ఎవరు అని అంటే ఈ రెండవ అక్బరే. రాజారా మోహన్ రాయ్ ఉంది కదా, రామ్ మోహన్ రాయ్కి. ఇప్పుడు రామ్ మోహన్ రాయ్కి రాజా అనే బిరుది ఇచ్చింది ఎవరు అంటే ఈ రాజా, ఓ రాజా నా రాజా అనే బిరుది ఇచ్చింది ఎవరు అని అంటే, టైటిల్ ఇచ్చింది ఎవరు అని అంటే రెండవ అక్బరే ఇస్తాడు ఈయన రాజారాం మోహన్ రాయ్ అని. గుర్తుంచుకోండి అమ్మ. బ్రిటిష్లో ఎవరు సార్ మళ్ళీ అని అంటే వీళ్ళు ఎవరమ్మా? వీళ్ళు మళ్ళీ బ్రిటిష్లో ఎవరు ఉంటారు? బ్రిటిష్ గవర్నర్స్ అమ్మ. అందరు కాంటెంపరీ, సికిందర్ జా యొక్క కాంటెంపరీ ఎవరో నేను చెప్తున్నా, గుర్తుంచుకోండి, రాసుకోండి. ఒకతను లార్డ్ వెల్లెస్లీ. రెండవది ఎవరు సార్ అంటే లార్డ్ హెన్స్టింగ్. విలియం బెంటిక్. వీళ్ళందరూ గవర్నర్స్. బీఆర్ఓ ఆఫీసర్స్, ఇతని యొక్క బీఆర్ఓ ఆఫీసర్ చూద్దాం. ఒక అతను క్రిక్స్ ప్యాట్రిక్. రెండవ అతను ఎవరు సార్ అని అంటే క్యాపిటన్ స్వీడెన్ హెన్రీ రసల్. రసల్స్ ఆర్మీని వేసింది ఈయననే. చార్లెస్ మెట్కాఫ్. $60,00,000 ఇప్పిస్తాడు ఈ చార్లెస్ మెట్కాఫ్ చెప్తా ఎట్లా ఇప్పిస్తాడు నిజాం వాళ్ళకి. విలియం మార్టిన్.
ఓకేనమ్మా. బ్రిటిష్ యొక్క గవర్నర్స్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ హెన్స్టింగ్, విలియం బెంటిక్. గవర్నర్స్ ఎవరు సార్ అంటే క్రిక్స్ ప్యాట్రిక్, క్యాపిటన్ స్వీడన్, హెన్రీ రస్సెల్, చార్లెస్ మెట్కాఫ్, విలియం మార్టిన్. వీళ్ళందరూ ఎవరు సార్ అని అంటే వీళ్ళందరూ బీఆర్ఓలు, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ, గుర్తుపెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఎవరు సార్ అని అంటే ఇతని యొక్క దివాన్లు ఎవరో చెప్పుకుందాం. ఇతని యొక్క దివాన్ ఎవరి యొక్క దివాన్ అమ్మా? సికిందర్ జా యొక్క దివాన్స్ ఎవరో చెప్పుకుందాం. ఆచ్ ఉల్ ఉమ్ రా. రెండవది మీరాలాం. మీరాలాం మీర మీరాలాం. మూడవది ఎవరు సార్ అంటే మునీర్ ఉల్ ముల్క్. మునీర్ ఉల్ ముల్క్ వీళ్ళు ఎవరు సార్ అంటే వీళ్ళు దివాన్ ఆఫ్ సికిందర్ జా. దివాన్ ఆఫ్ సికిందర్ జా అన్నమాట. గుర్తుంచుకోండి. బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ చెప్పిన, గవర్నర్ చెప్పా, మీకు ఇంకేం చెప్పిన, దివాన్ ఎవరో కూడా చెప్పా. ఓకేనా? ఇది సికిందర్ జా. ఇంకా ఉందా సార్ అంటే ఇంకా చాలా ఉందమ్మా సికిందర్ జా గురించి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కూడా ఈయనున్న కాలంలోనే వచ్చింది. గుర్తుంచుకోవాలి మీరు ఇవన్నీ, గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు విలియం ఫార్మా అండ్ కో అనే కంపెనీ గురించి చెప్పాలి. దేని గురించి చెప్పాలి? విలియం ఫార్మా అండ్ కో అనే కంపెనీ గురించి నేను మీకు చెప్తా. ఓకేనమ్మా? విలియం ఫార్మా అండ్ కో అనే కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయింది చెప్పండి ఎవరన్నా. 1811లో ఎస్టాబ్లిష్డ్ అయింది. కానీ దానికి ఎస్టాబ్లిష్డ్ అయింది ఎప్పుడు అని అంటే 1811లోనే. కానీ దానికి పర్మిషన్ ఎప్పుడు వస్తుంది, పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు అని అంటే గవర్నర్ ఖాన్ నుంచి, బ్రిటిష్ గవర్నర్ నిజాం దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ బిజినెస్ వర్తకం చేసుకొని ఎప్పుడు ఇచ్చారు అని అంటే 1814లో ఇస్తారు. గుర్తుంచుకోండి, 1814లో ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఏంది అని అంటే మనం ఎవరు దేని గురించి చెప్పుకుంటామంటే విలియం ఫార్మా అండ్ కో కంపెనీ గురించి చెప్పుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మన నిజాంస్కి, మన నిజాంస్కి 60 లక్షలు అప్పిస్తారు ఎవరు, విలియం ఫార్మా అండ్ కో. ఇస్తే మళ్ళీ మనం అప్పు తీర్చడానికి ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటామంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం. ఈ చార్లెస్ మెట్కాఫ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, చార్లెస్ మెట్కాఫే మనకి ఏం చేస్తాడు అని అంటే డబ్బులు ఇప్పిస్తారు అన్నమాట. ఓకేనా? గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని అంటే విలియం ఫార్మా అండ్ కో గురించి చెప్పుకుంటాం.